రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఓటీఎస్ వసూళ్లు పేదల మెడకు ఉరితాలుగా మారాయని టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఓటీఎస్ కు వ్యతిరేకంగా నెల్లూరు వీఆర్సీ సెంటర్ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటీఎస్ పేరుతో గ్రామాల్లో అధికారులు పేద ప్రజల నుంచి ముక్కుపిండి వసూలుకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడో 34 సంవత్సరాల క్రితం నిర్మించిన గృహాలకు ఇప్పుడు ఎందుకు నగదు చెల్లించాలని టీడీపీ నేత అజీజ్ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కంబం విజయరామరెడ్డి, పాసం సునీల్ కుమార్, కురుగొండ రామకృష్ణ, బొలినేని రామారావు, కొమ్మి లక్ష్మీనాయుడు, చంచల్ బాబు యాదవ్, తాళ్లపాక అనురాధ, రేవతి తదితరులు ప్రదర్శనగా వచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు టీడీపీ నేతల మధ్య పలుమార్లు వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం నెల్లూరు జిల్లా కలెక్టర్ కు టీడీపీ బృందం వినతి పత్రం అందజేసింది. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. అందరికి నమస్కారం. ఈరోజు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు అందరు గాని, కార్యకర్తలు అందరు గాని ఈరోజు ఓటీఎస్ విధానం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారో దానికి మేము పూర్తిగా ఖండిస్తూ ఈరోజు కలెక్టర్ గారిని కలిసి అర్జీ ఇవ్వడానికి వచ్చాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి పేదల పైన కసిగట్టాడు, కార్మికుల పైన కసిగట్టాడు. ఇసుక పాలసీ అని తీసుకువచ్చి ఇసుక లేకుండా చేసి కార్మికులు ఎవరైతే కష్టాజీతంతో బ్రతుకుతున్నారో వాళ్ళకి 3 పూట్ల అన్నం లేకుండా చేసింది మనం అంతా చూసాం. అలాగనే ఈరోజు రైతులు కన్నీరు, పంట పండించుకుంటే కొనే నాదుడు లేడు. ఈరోజు డ్యాంలు చెరువులు అన్నీ నిండి ఉంటే పొలంలో సాగు చేసుకోవడానికి రైతన్నా వెనక ఆడుతున్నాడు. మేము సాగు చేయము, కొనే నాదుడు ఎవడు అని చెప్తున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి అందరి ఇల్లు స్కీమ్లో గత ప్రభుత్వాలు, గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్లో ఈ రాష్ట్రంలో వెంకయ్యనాయుడు గారి యొక్క సహకారంతో 14 లక్షల ఇళ్ళు శాంక్షన్ చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంది, చేయించుకున్న ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆ ఇల్లులు కట్టడానికి 2,64,000 ఇళ్ళు పూర్తి అయ్యాయి ఆంధ్రప్రదేశ్లో. ఉదాహరణకి నెల్లూరులో 40,000 ఇళ్ళు కడితే దాంట్లో దాదాపు 15 ఇళ్ళు ఆల్మోస్ట్ పూర్తి అవనొచ్చాయి. 4,800 ఇళ్ళు గృహప్రవేశంగా చేయించాం. ఆ ఇల్లులు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు, నేను అందరికీ ఉచితంగా ఇచ్చేస్తాను అని చెప్పాడు. ఆ ఇల్లు ఉచితంగా ఇవ్వడం పక్కన పెట్టండి, గృహప్రవేశం అయిన ఇళ్ళకి తాళం ఇవ్వనటువంటి ఒక కీచకుడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ ఇళ్లల్లో గృహప్రవేశం అయిపోయి పాలు పొంగించుకున్న ఇల్లులు ఇవ్వలేదు. ఈరోజు 3 లక్షల రూపాయలు లోన్ నేను పూర్తిగా తీసేస్తాను అని చెప్పాడు. ఈరోజు నేను అడుగుతున్నా, 1983 నుంచి 2014 దాకా అనేక మంది ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు గారి కాడి నుంచి లాస్ట్లో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ వాళ్ళ నాయన తండ్రి ఆలం జగన్ అన్న ఇస్తాడని అన్ని ఫ్రంట్ పేజీల్లో ఫుల్ పేజీ యాడ్ లేసుకొని ఈరోజు వాళ్ళెవరో కట్టిన ఇల్లులకి ఈయన ఓటీఎస్ చేసేదేంటి, ఎవరో పుట్టిన బిడ్డలకి ఈయన ఎందుకు పేరు పెట్టుకునేది, ఎక్కడ న్యాయం ఇది? ఈరోజు మేము ఒకటే కోరుతున్నాం, ఓటీఎస్ గ్రామాల్లో 10,000 కట్టాలి, మున్సిపాలిటీలో 15,000 కట్టాలి, కార్పొరేషన్లో 20,000 కట్టాలి. ఎవరైనా వాళ్ళ ఇల్లు వాళ్ళ ఆడమ్మాయికో లేకపోతే కొడుక్కో ఇస్తే వాళ్ళ పేరు మీద మార్చాలంటే 40,000 కట్టాలి, కార్పొరేషన్లో అయితే డబల్. ఈరోజు 56 లక్షల మంది పేదవాళ్ళకి గత ప్రభుత్వాలు ఇల్లులు ఇస్తే ఈయన ఏంది, ఈయన పెత్తనం అర్థం అవ్వట్లేదు. వీళ్ళు ఏమైనా రుణాలు బ్యాంకు దగ్గర తీసుకున్నారా ఓటీఎస్ చేయడానికి, రుణాలు బ్యాంకు దగ్గర తీసుకున్నారా అని అడుగుతున్నాం. ఇది హౌసింగ్ కార్పొరేషన్, ఎవరు హౌసింగ్ కార్పొరేషన్? ప్రభుత్వం. ఆ రోజు ప్రభుత్వాలు ఇచ్చాయి, ఇన్ని సంవత్సరాలు లేనిది, 30-40 సంవత్సరాలు లేనిది జగన్ రెడ్డికి ఏంది ఇప్పుడు, ఒక్క ఇల్లు కట్టాడా ఈ 2 సంవత్సరంలో? ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు కట్టని ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి.
ఈరోజు రాష్ట్రం నడపడానికి డబ్బులు లేక దుబారా ఖర్చులు పెట్టేసి ఎక్కడ ఒక రూపాయి అభివృద్ధి చేయకుండా ఈరోజు అన్న అమ్మ వడి నాయన వడి అని ఇవన్నీ అబద్ధాలు చెప్పి ఈరోజు ఆయన చేస్తుండే పని ఏంది ఈ ఓటీఎస్ ద్వారా డబ్బులు వసూలు చేస్తా ఉన్నాడు మేము అడుగుతున్నాం నువ్వు 3 లక్షలు ఫ్రీగా ఇచ్చేవాడివి 10,000 రూపాయలు ఫ్రీగా ఇలేవా 10,000 రూపాయలు ఫ్రీగా ఇలేవా మేము ఒకటే చెప్తున్నాం ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు మీరు ఎవరు గాని మీకు నిజంగా స్వేచ్ఛగా పోయి మీరు కట్టుకోవాలంటే కట్టుకోండి తప్ప వీళ్ళు వాలంటీర్లు చేసే వీళ్ళు చేసే దౌర్జన్యాలు వీళ్ళు చేసేదానికి మీరు ఎవరు గాని భయపడొద్దు ఈరోజు వాలంటీర్ పోతుంది పోయి ఏం చెప్తున్నారు మీరు ఇల్లు తీసుకోకపోతే ఓటీఎస్ కట్టకపోతే మీకు వచ్చే స్కీమ్స్ తీసేస్తాం పెన్షన్ తీసేస్తాం అమ్మఒడి తీసేస్తాం ఇవన్నీ చెప్తా ఉన్నా వాళ్ళకి రాసి ఇవ్వమంటున్నారు మేము తీసుకోము మాకు ఎటువంటి ప్రభుత్వం నుంచి స్కీములు వద్దు అని రాసి ఇవ్వమంటున్నారు ఎక్కడి న్యాయం అండి ఇది పేదవాళ్ళు ఈరోజు ఈ కరోనా కష్టాలకు వచ్చి ఒక పూట తింటే ఇంకో పూట తినని పరిస్థితి ఈ రాష్ట్రంలో వాళ్ళని పోయి బ్లాక్మెయిల్ చేయడం వాళ్ళని పోయి దౌర్జన్యం చేయడం ఇదేనా జగన్ రెడ్డి చేసే పాలన మేము ఒకటే చెప్తున్నాం మా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అధినేత ఈరోజు ఒకటే పిలుపుని ఇచ్చారు మట్టి లేదు మీ అందరికి మీ ఇల్లులు మీకు రిజిస్టర్ చేసి మీకు ఇచ్చే బాధ్యత ఒక్క రూపాయి లేకుండా చంద్రబాబు నాయుడు గారు చేస్తారని మీ అందరికని చెప్పమన్నారు మేమందరం గాని ఆ బాధ్యత తీసుకొని రేపు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మీకు ఉచిత